మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ అన్నీ గ్రీన్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ మార్నింగ్ పచ్చగా కళకళలాడుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఒక బ్లాక్ బస్టర్, మరొక బ్లాక్ బస్టర్ డేని మనం బోసే వాళ్ళ చూసే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా ఇండియన్ మార్కెట్స్ ఎండెడ్ విత్ ఏ స్ట్రాంగ్ ర్యాలీ. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లోనూ ఇదే ట్రెండ్ చూసాం. 2.2% ఎస్ఎన్పి 500 ఇండెక్స్ లో లెవెల్స్ నుంచి కోలుకొని హైయర్ లెవెల్స్ హైయర్ క్లోజ్ అయింది. సో టెక్నాలజీ స్టాక్స్ ప్రధానంగా లీడ్ చేశాయి. అండ్ ఆల్ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఒక లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఆర్ అగ్రెసివ్లీ ఇన్వెస్టింగ్, ప్రత్యేకించి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETFs అంటాం కదా, ETFs నుంచి భారీ మొత్తాలు ఎమర్జింగ్ మార్కెట్స్కి వస్తూ ఉన్నాయి. సో మనం ఇండియన్ మార్కెట్స్లోనే ఇదే ట్రెండ్ చూస్తున్నాం. సో మార్చిలో చూస్తే మనకు ఎఫ్ఐఐస్ ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్స్లో ఎఫ్ఐఐస్ అంటే మళ్ళీ ఇందాక మనం అంటున్నట్లుగా ETFs ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. సో ఫిబ్రవరి 20 నుంచి కనుక మనం చూస్తే ఇది ఆల్మోస్ట్ 20,000 crores వర్త్ మనీ మనకు ఇండియన్ మార్కెట్స్లోకి ఎఫ్ఐఎస్ రూపంలో వచ్చింది. నిన్న కూడా 3,811 crores ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఆర్ఐఎల్, ఎస్బీఐ లాంటి కౌంటర్స్లో ఎక్కువ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. 600 crores ఇన్ ఆర్ఐఎల్, అలాగే అరౌండ్ 300 crores ఇన్ ఎస్బీఐ. సో ఇవన్నీ ఇండెక్స్ బేస్డ్ హెవీ వెయిట్ స్టాక్స్. కౌంటర్స్లో కూడా షార్ట్ కవరింగ్తో పాటు డెలివరీ బేస్డ్ బయింగ్ చూస్తున్నాం. సో ఒక లిక్విడిటీ చోదక శక్తిగా కొనసాగుతున్న ర్యాలీ ఇది. ఇందాకే మనం అంటున్నట్లుగా ఫిబ్రవరి 20 నుంచి వరుసగా ఎఫ్ఐఎస్ కొంటూనే వస్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు స్టాప్ చేయలేదు. ఫర్ ఈ నెలలో చూస్తే మార్చి 1 నుంచి ఇప్పటివరకు కూడా అన్ని రోజుల్లోనూ వాళ్ళు నెట్ బయర్స్గానే ఉన్నారు. అండ్ ఆ బయింగ్ అమౌంట్ కూడా, క్వాంటమ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఫర్ ఇన్స్టాన్స్ 1st తారీఖున 198 crores, 5th 751 crores, 6th రోజు 1130 crores, 7th 1138, ఇలా వరుసగా కొనుక్కుంటూ వస్తున్నారు. నిన్నైతే ఏకంగా 3,811 కోట్ల రూపాయలు బయింగ్ చూసాం. సో అందుకనే మనకు నిఫ్టీ కావచ్చు, ఈవెన్ మిడ్ క్యాప్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే నాట్ మేబీ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఐ బయింగ్, బట్ బికాజ్ ఆఫ్ హెచ్ఎన్ఐస్ అంటాం మనం, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. సో నెక్స్ట్ బిగ్ బయర్స్ ఆర్ హెచ్ఎన్ఐస్, మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ బయింగ్ కొనసాగుతోంది. అట్ ది సేమ్ టైమ్ ఆఫ్ కోర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి అమ్మకాలు కొనసాగుతూ వస్తున్నాయి. సో ఇదొక ప్రీ ఎలక్షన్ ర్యాలీగా మనం భావించాలి, ఎందుకంటే మనం గతంలో కూడా ప్రీ ఎలక్షన్ ర్యాలీస్ చాలాసార్లు వచ్చాయి. ఫర్ ఇన్స్టాన్స్ 99, ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్తే 5th సెప్టెంబర్ నుంచి 3rd అక్టోబర్ 1999 వరకు ఒక బయింగ్ అనేది అప్పట్లో ప్రీ ఎలక్షన్ ర్యాలీగా వచ్చింది. సో ఆ సమయంలో సెన్సెక్స్ సుమారుగా 4% పెరిగింది. అలాగే 2004లోనూ ఇదే పరిస్థితి చూసాం, అండ్ 2009లో ఇదే పరిస్థితి చూసాం. 2014 రీసెంట్ హిస్టరీ మనకు 7th ఏప్రిల్ 2014 నుంచి 12th మే 2014, అంటే నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తున్నారు అని సిగ్నల్స్, సంకేతాలు బలంగా వచ్చిన సమయంలో సెన్సెక్స్ ఆ మధ్యకాలంలో లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్లో 8.3% పెరిగింది. సో తర్వాత కూడా అది కొనసాగింది, మనందరికీ తెలిసిందే. సో ఆ రోజు అంటే రిజల్ట్ రోజు 24,121, ఇవాళ మనం చూస్తే ఈ 5 ఇయర్స్లో 37,000 పైన మనం నిన్న సెన్సెక్స్ క్లోజ్ కావడం చూసాం. సో ఒక ప్రీ ఎలక్షన్ ర్యాలీ అనేది మనం మార్కెట్స్లో గమనిస్తున్నాం. ఇది ఎలక్షన్స్ తర్వాత కొనసాగుతుందా? డెఫినెట్లీ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే అఫ్కోర్స్ లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీ ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి రాకపోయినా కూడా మార్కెట్స్ దాన్ని పాజిటివ్గానే తీసుకొని, ఎందుకంటే రిఫార్మ్స్ ప్రాసెస్ ఏదైతే ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో ఈ రిఫార్మ్స్ ప్రాసెస్ కొనసాగుతుంది. అండ్ ఒక సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మళ్ళీ 5 ఏళ్ల పాటు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు మార్కెట్స్ మీద పనిచేస్తాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎనదర్ బుల్ మార్కెట్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మధ్య మనం ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ చూస్తున్నాం. సో మనం లోవర్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే ప్రతి నిఫ్టీ స్టాక్ కనీసం ఒక 10% పెరిగింది, కొన్ని అయితే 20-30% పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని క్వాలిటీ మిడ్ క్యాప్ కంపెనీస్, ఫర్ ఇన్స్టాన్స్ ఐషర్ మోటార్స్, లేకపోతే మదర్ సన్సూమి, భారత్ ఫోర్జ్, ఆర్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, అపోలో టైర్స్, ఇలాంటివన్నీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి ఎనీవేర్ బిట్వీన్ 15-60% వరకు పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి లిక్విడిటీ అనేది ఇటువంటి స్టాక్స్ని చేజ్ చేస్తుంది. ఇప్పటికి కూడా మనం ఏమి మిస్ అవుట్ అయిపోయాం అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా ఆపర్చునిటీస్ ఇంకా మనకు మార్కెట్స్లో ఉన్నాయి. సో ఏవైతే మిడ్ స్మాల్ క్యాప్స్లో, సే నిఫ్టీ జూనియర్ తీసుకుంటే, అందులో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో,
ఎఫ్ఐఐ స్టేక్స్ ఎక్కువగా ఏ స్టాక్స్లో అయితే ఉన్నాయో, డెట్ బర్డెన్ అంతగా ఎక్కువగా లేని కంపెనీస్ అండ్ బాగా కరెక్షన్ వచ్చి ఒక సిక్లికల్ డౌన్ టౌన్లో ఉన్న స్టాక్స్ని కనుక మనం ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి పట్టుకోగలిగితే డెఫినెట్లీ నెక్స్ట్ 1 ఇయర్కి 20% కావచ్చు ఆర్ 200% కావచ్చు అటువంటి రిటర్న్స్ వచ్చే ఒక మంచి అవకాశం మన ముందుంది. సో డోంట్ వరీ, మనం ఎప్పటికప్పుడు మన అనలిస్ట్ ఇస్తున్నారు కొన్ని రికమెండేషన్స్, అలాగే ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి కొన్ని మనం రికమెండేషన్స్ పంపిస్తున్నాం. సో ఇవన్నీ జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని ఇన్వెస్ట్ చేస్తే గుడ్ టైమ్స్ ఆర్ అహెడ్, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో ఒక స్ట్రాంగ్ మార్కెట్స్ మనం చూస్తున్నాం, ఎఫ్ఐఐ బయింగ్ బాగా చాలా ఉధృతంగా లిక్విడిటీ అనేది మనకు మార్కెట్స్లోకి వస్తుంది, రైట్, అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ కోర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్. సో ఏమిటి, ఎటువంటి సలహా ఈ సమయంలో ఇస్తున్నారు మీరు? యా, డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ డిక్లైన్ బై అనే చెప్తున్నాం అండి. కానీ ఇప్పుడు ఒకవేళ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే మార్చ్ 31 ఇయర్ ఎండింగ్ ప్లస్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా మెరుగ్గా ఉంటే డిసెంబర్ కంటే, అది 2020కి మాత్రం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ వే అండి. కాబట్టి మనకి ఎఫ్ఐఐ ఫ్లోస్ మచ్ అహెడ్, ఎప్పుడు కూడా మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ అనేది ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ పెరుగుతుంది. అల్టిమేట్లీ బాగా పెరిగిన తర్వాతనే రీటైల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. బట్ ఈసారి భిన్నంగా మనకి లాస్ట్ 1 to 2 ఇయర్స్లో ఏంటంటే ఎస్ఐపి త్రూ మ్యూచువల్ ఫండ్స్ అనేది మాత్రం డెఫినెట్లీ కొద్దిగా కన్సిస్టెంట్, 1 or 2 మంత్స్లో కొద్దిగా తగ్గినా పెద్ద ప్రాబ్లం లేదు, అది బల్క్ మనీ వస్తుంది పోతుంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే మాత్రం రాబోయే సంవత్సరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అవుట్కమ్, మనకి మేలో ఎటువంటి అవుట్కమ్ వస్తుంది, మెజారిటీ వాళ్ళు రూలింగ్ పార్టీయే మళ్ళీ దే విల్ రీగెయిన్ ద పవర్ అని అనుకుంటున్నారు. బట్ అటువంటిది ఉన్నా ఉండకపోయినా మార్కెట్స్ మాత్రం మేజర్గా పడే అవకాశం మాత్రం కనిపించలేదు. ఎందుకంటే రిఫార్మ్స్ ప్రాసెస్ ఏదైతే ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చేపట్టారో దాని లాగ్ ఎఫెక్ట్ అనేది 2 ఇయర్స్ మినిమం. అంటే ఇప్పుడు డిమానిటైజేషన్, రేరా ఇటువంటివన్నీ 3 to 6 మంత్స్లో సరిదిద్దుకునేవి కాదు. కాబట్టి ఐ థింక్ ఈవెన్ దట్ ఈజ్ ఓవర్. మనకి 1 to 2 ఇయర్స్ నుంచి అవి కొద్దిగా గాడిలో పడ్డాయనే చెప్పాలి. మనకి ఈవెన్ నిన్న కూడా ఫిస్కల్ డెఫిసిట్ మేము ఇప్పటికీ కూడా కంటైన్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్రకటించడం జరిగింది. సో ఇటువంటివి దే ఆర్ యాక్చువల్లీ యూనో మ్యూజిక్ టు ద ఇయర్స్, ఎఫ్ఐఎస్ కానివ్వండి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మ్యూజిక్. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ మార్కెట్లో ఏ చిన్న వీక్నెస్ వచ్చినా కొద్దిగా అడిషనల్ మనీ పెట్టి షేర్స్ కొనండి. మామూలుగా ఎస్ఐపి వాళ్ళు దే కెన్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ అండ్ రాబోయే 2-3 మంత్స్లో ఈవెన్ ట్రేడర్స్ కూడా ఐ థింక్ మంచి అవకాశమే దొరుకుతుంది. ఇన్వెస్టర్స్కి మాత్రం ఎవ్రీ స్ట్రాంగ్ డిప్ కాల్స్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ బై అండి. హ్యావ్ ఎ 2-ఇయర్ వ్యూ అక్రాస్ ద బోర్డ్. ఈసారి మనకి డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. నిన్న మనకు కొద్దిగా పవర్ జనరేటింగ్ కంపెనీస్ కూడా కొద్దిగా ఊరట కలిగించింది సిఆర్సీఆర్ అండి, కొద్దిగా రిఫార్మ్స్ ప్రాసెస్ వాళ్ళకి ప్రాఫిటబిలిటీ పెంచే దిశగా గవర్నమెంట్ వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్ మేజర్ సెక్టర్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద సెక్టర్స్ విల్ డూ వెల్. సో ఓపెనింగ్ స్ట్రాంగ్గా ఉండబోతుంది ఇవాళ కూడా. సో ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు? మార్కెట్స్ లాస్ట్ ఒక 10 డేస్లో ఒక్కసారి బేరిష్ జోన్ నుంచి బులిష్కి రావడం చూసాము. కాబట్టి ట్రేడర్స్ అంటే ఎన్ని రోజులు మనం సెల్ ర్యాలీస్ అని చెప్తున్నాం, సెల్ చేసి హోల్డ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ రావడం చూసాము. అయితే లాస్ట్ ఒక 10 రోజులుగా ట్రెండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కాబట్టి ట్రేడర్స్ ఆ మైండ్ సెట్ నుంచి అంటే బేరిష్ జోన్ నుంచి మళ్ళీ బులిష్ జోన్కి, బులిష్ మైండ్ సెట్లోకి రావాలని చెప్తానండి. ఎందుకంటే మార్కెట్స్ చూస్తున్నాం ఒక్కసారి లో నుంచి రికవరీ కావడం, దానితో మిడ్ క్యాప్ కూడా బాగా చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అటు మిడ్ క్యాప్ అటు లార్జ్ క్యాప్ రెండిట్లో కూడా పొజిషన్స్ తీసుకోవచ్చు ట్రేడర్స్. అందులో భాగంగా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఎన్బిసిసి ఒకటి బాగా బీట్ అండ్ డౌన్ స్టాకు, ప్రస్తుతానికి 58.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీన్ని 66-65 లెవెల్స్ని షార్ట్ టర్మ్ వ్యూతో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోమని చెప్తాను. ఒక 66-65 ఆ లెవెల్ దాకా రావచ్చు. 56 దగ్గర దీనికి స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. 56 or 55 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత నిన్న మార్కెట్స్ని లీడ్ చేసిన ఇంకో స్టాక్ చూసుకుంటే రిలయన్స్ ఒకటి, మళ్ళీ బ్యాక్ టు 1300 పైకి రావచ్చింది. ఇది ఏమాత్రం డిప్ వచ్చినా కూడా ఇది 1326 నుంచి 1340 దాకా మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్లో రిలయన్స్ని బై చేసుకోమంటాను. 1272-74 దగ్గర దీనికి స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఇంకొక బయింగ్ విషయానికి వస్తే భారత్ ఫోర్జ్ అండి, ఇది బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్. ఇది కూడా దీన్ని కూడా ఎవరి డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాను. ఇది 566 నుంచి 568 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది పొజిషన్ ట్రేడింగ్ పరంగా. కాబట్టి దీన్ని ఎవరి డిప్లో బై చేయమంటాను. ఆ స్టాప్ లాస్ విషయానికి వస్తే 520 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇప్పుడున్న మార్కెట్లో వోలటాలిటీ కూడా ఉండొచ్చు. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఇటువంటి పరిస్థితుల్లో ఐటీ కంపెనీస్ కొంచెం వీక్గా ఉంటాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ని సెల్ చేసుకోమని చెప్తాను.
అందులో భాగంగా టీసీఎస్ ఒకటి 2020 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 2032 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయమంటాను. పొజిషన్ ట్రేడర్స్ మాత్రం 2040 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ బిలో 2000 వచ్చినప్పుడు 1982 వచ్చినప్పుడు దీన్ని పొజిషన్ సెల్ పొజిషన్ క్లోజ్ చేయమంటాను. ఇక ఓవరాల్గా బ్యాంక్స్ కొంచెం వీక్ ఉన్నాయి నిన్నటి రోజు. అయితే ఈరోజు మళ్ళీ చూడాలి 28,200 ఆర్ 150 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉండొచ్చు. అక్కడ నుంచి కొంచెం బ్యాంక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్స్ బై అండ్ డిప్స్ అని చెప్తానండి. సో డాలర్తో రూపాయి కూడా స్ట్రెంగ్త్ పుంజుకుంటోంది. సో మొన్నటి వరకు 71-72 రేంజ్ మనం చూసాం, ఇప్పుడు 69-70 కిందే సెటిల్ అవుతుంది. నేను కూడా 25 పైసే డాలర్తో మనం రూపీ స్ట్రెంగ్త్ కావడం చూసాం. అలాగే మరొకవైపు మోర్గాన్ స్టాన్లీ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ సంబంధించి టార్గెట్ పెంచింది, 8% అప్వర్డ్ రివిజన్ చేయడం మనం చూస్తున్నాం. ఇందులో ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో ఉన్న అన్ని కంట్రీస్లో కూడా మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా అండ్ సింగపూర్ ఇవి మోస్ట్ ఫేవర్డ్ కంట్రీస్గా, మోస్ట్ ప్రిఫర్డ్ మార్కెట్స్గా మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తుంది. సో మేబీ ఇది కూడా ఇండియన్ మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మెన్స్కి కొంత కారణంగా చెప్పచ్చు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇవాళ ఓపెనింగ్ స్ట్రాంగ్గా ఉండబోతోంది, కాకపోతే ఏమైనా సెకండ్ హాఫ్లో ఏదైనా చేంజెస్ వస్తాయా లేకపోతే రోజంతా కూడా నిన్నట్లాగానే స్ట్రాంగ్గా ఉంటాయనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి వినోద్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఫెడరల్ బ్యాంక్ 94 రూపీస్లో 3,000 షేర్స్ తీసుకొని ఉన్నామండి ఆల్రెడీ ఒక 2 మంత్స్ కట్టి. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చా అండ్ ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేయాలా లేకపోతే? ఫెడరల్ బ్యాంక్ ఆల్రెడీ 3,000 షేర్లు ఉన్నాయి, ఏదైనా పిఎస్యు బ్యాంక్నే రికమెండ్ చేస్తారా మీరు? పిఎస్యులో అన్డౌటెడ్లీ ఎస్బీఐ అండి, బట్ పిఎస్యులో అంటే ఒకటే ఎస్బీఐ బికాస్ ఆఫ్ ద సైజ్ దే విల్ డూ వెరీ వెల్. ఎందుకంటే రెండు ఆలోచన మీకు ఫెడరల్ బ్యాంక్ ఉంది కాబట్టి బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్కి చెందినవి, లార్జ్ బ్యాంక్స్, దే ఆర్ షోయింగ్ ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ టెండెన్సీస్. కాబట్టి యూ కెన్ చూజ్, మీరు ఎస్బీఐ డెఫినెట్లీ, పిఎస్సి బ్యాంక్స్లు తీసుకోవచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో లుక్ గుడ్, కెనరా బ్యాంక్, వీటిలో కొద్దిగా ప్రాఫిటబుల్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఆ థీమ్ కూడా నడుస్తుంది కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ బై ఇన్ టు వన్ ఆర్ టూ ఆఫ్ దీస్ నేమ్స్. తర్వాత యోగేంద్రనాథ్ మెయిల్ పంపించారు, ఆయన మ్యారికో ఉన్నాయట 365లో, అలాగే సువెన్ లైఫ్ 270లో ఉన్నాయి, బ్రిటానియా 3150, బ్రిటానియా పొజిషన్ ఫ్యూచర్స్లో ఉంది 3150. ఏం చేయొచ్చు ప్రస్తుతానికి మీరు? 3 అక్కడే ఉందండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రీసెంట్గా ఓవరాల్గా మా దాదాపు అన్ని స్టాక్స్ అన్నీ కూడా మంచి లో నుంచి రికవరీ వచ్చాయి. అయితే కొంచెం బ్రిటానియాకి 3160 ఆ లెవెల్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇటువంటి మూమెంటం ఉన్నప్పుడు కొంచెం ఇటువంటి స్టాక్స్ ఎఫ్ఎంసీజీ లాంటి స్టాక్స్ పెద్దగా పార్టిసిపేషన్ ఉండదండి. బట్ ఓవరాల్గా ఎఫ్ఎంసీజీలు కానీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. బ్రిటానియా 3200 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. క్లోజర్గా 3200 దాటలేని పరిస్థితుల్లో అక్కడ ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాం. మ్యారికో అండ్ సువెన్ లైఫ్ హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే సువెన్ లైఫ్ నిన్ననే వాళ్ళు $75 మిలియన్ పెట్టి ఎక్స్పాన్షన్ ఒకటి అనౌన్స్ చేశారు. బేస్ బిజినెస్ ఆల్సో బాగా స్టెబిలైజ్ అయినట్టే కనిపిస్తుంది. సో వాళ్ళవి కొత్త కొత్తగా మనం ఎప్పుడు టీవీలో చూస్తుంటే వాళ్ళు న్యూ మాలిక్యూల్స్ పేటెంట్ దక్కింది అని. సో దే వర్కింగ్ ఆన్ సిఎన్ఎస్ అండి, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి ఐ థింక్ ఆల్మోస్ట్ రియాక్షన్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది, డెఫినెట్లీ ఉంచవచ్చు. మారికో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, మంచి వెల్త్ క్రియేటర్. సో ఉన్న స్టాక్ ఉంచండి, ఆన్ డిప్స్ యూ కెన్ డెఫినెట్లీ బై మారికో. ఎందుకంటే వాళ్ళు పారాచూట్ ఎక్స్టెన్షన్ లాగా చాలా వేరియస్ ప్రోడక్ట్స్లో వచ్చారు, అపార్ట్ ఫ్రమ్ హెయిర్ కేర్ ఈవెన్ ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా వచ్చారు, కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ బై అండ్ రిటైన్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కరీంనగర్ నుంచి అనిల్. హలో, బాలగారు మాట్లాడారండి. అడండి అనిల్. సుప్రీం ఇండస్ట్రీస్, గార్డెల్ ప్రాపర్టీస్, సుదర్శన్ కెమికల్స్ ఈ రేట్లో బై చేయొచ్చా 2 ఇయర్స్ గురించి? సుదర్శన్ కెమికల్స్, సుప్రీం ఇండస్ట్రీస్ అండ్ గోడ్రెజ్ ప్రాపర్టీస్ డెఫినెట్లీ అండి, ఆల్ ద 3 చాయిస్ వైజ్ ఆర్ రియలీ గుడ్. సో సుప్రీం ఇండస్ట్రీస్ రీసెంట్లీ అబౌట్ 1400 నుంచి, అంటే లాస్ట్ 12-18 మంత్స్లో పడి, సుప్రీం ఇండస్ట్రీస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ క్వాలిటీ కాన్షియస్ ప్లాస్టిక్ ప్రాసెసర్స్ ఆఫ్ ద కంట్రీ.
అపార్ట్ ఫ్రమ్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఫర్నిచర్, ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఇండస్ట్రియల్ అండ్ వీటిలో కూడా వెళ్తున్నారు. సిలిండర్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఈ ఎల్పిజి సిలిండర్స్ కన్వెన్షనల్ మెటల్ కాకుండా వన్ ఆర్ టూ కంపెనీస్ ఆర్ డూయింగ్, సుప్రీం ఇండస్ట్రీస్ హెడ్ తప్పకుండా అది యూ క్యాన్ బై అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్. సో డెఫినెట్లీ మీరు ఎంచుకునే మూడు షేర్లు కూడా మంచివే. కొద్ది కొద్దిగా వన్ ఆర్ టూ ప్రైస్ పాయింట్స్లో, మాక్సిమం థర్డ్ ప్రైస్ పాయింట్లో ఓ ద నెక్స్ట్ టూ త్రీ మంత్స్ కొనండి. ఇట్స్ ఎ గుడ్ చాయిస్. హైదరాబాద్ నుంచి కిరణ్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే. డైమండ్స్ 800 లో పుట్టి తీసుకున్నాను సార్, 24 రూపీస్ ది. అది వెయిట్ చేయొచ్చా లేకుంటే క్లోజ్ చేయను సార్? చేసేదాన్ని థర్మాక్స్ పుట్టి ఎందుకు తీసుకున్నారు మీరు? రేమండ్ సార్, రేమండ్ సార్, రేమండ్ సార్, 800 పుట్టు 24 రూపీస్. ఓకే ఓకే. ఓవరాల్ గా రేమెంట్స్ మీకు గమనిస్తే మార్కెట్ ఇంత స్ట్రాంగ్ గా రికవర్ వచ్చినా కూడా రేమెంట్స్ లో పెద్ద స్ట్రెంత్ అయితే కనపడలేదండి. అయితే మార్కెట్ ఒకసారి బులిష్ రావడంతో మనకి ఏమవుతుంటే వీక్ స్టాక్స్ కూడా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి, అది గమనించండి. ప్రస్తుతానికి మీరు ఈ స్టాక్ నిన్నటి రోజు కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది, బట్ 822 నుంచి 824 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో దాని దాటిందంటే మళ్ళీ 850 దాకా పెరగవచ్చండి. కాబట్టి ఒక డిప్ వచ్చినప్పుడు తీసేసేయండి, పెద్దగా బాగా భారీగా పడిపోయే అంత ఇప్పుడు కనపట్టలేదు మనకి మార్కెట్స్లో. కాబట్టి చిన్న డిప్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసామని చెప్తారు. ఐ శ్రీనివాస్ జగిత్యాల నుంచి. ఇన్ఫోసిస్ ఉన్నాయి 734లో కొన్నారు, అలాగే ఎక్సైడ్ ఉన్నాయి 245, అపోలో టైర్స్ 225. ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు మూడు? ఇట్స్ డిఫికల్ట్. ఎంతకాలం అంటే ఇఫ్ యూఆర్ అన్ ఇన్వెస్టర్ ఆల్ త్రీ నేమ్స్ ఆర్ గుడ్ అండి. అంటే అపోలో టైర్స్ అండ్ ఎక్సైడ్ ఈజ్ ఎక్సైడ్లో మనకి ఆ స్పేస్లో అమర్ రాజా అండ్ ఎక్సైడ్ ఇద్దరే ఉన్నారు. ఎక్సైడ్ అపార్ట్ ఫ్రమ్ బ్యాటరీస్ ఆటోమోటివ్ అండ్ నాన్ ఆటోమోటివ్ బ్యాటరీస్ దే ఆర్ ఇన్ టు యునో మేబీ ఇన్సూరెన్స్ బిజినెస్ ఆల్సో. అపోలో టైర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ అమంగ్ ద టాప్ త్రీ ఇన్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో, అండ్ దే ఆల్సో స్ట్రాంగ్ అబ్రాడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కూడా. సో డెఫినెట్లీ ఐ థింక్ ఎంతకాలం ఉంచొచ్చు అంటే ఇవి కొద్దిగా లిక్విడిటీ ఉన్న స్టాక్స్ కాబట్టి ఒక ఏదైనా 5-10% జంప్స్ వచ్చినప్పుడు మీరు అమ్మితే మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటుండొచ్చు. యూ కెన్ స్టే ఇన్ దెమ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్, నథింగ్ టు వరీ అబౌట్. డీసెంట్ కంపెనీస్నే ఎంచుకున్నారు మీరు. రిలయన్స్ ఇండస్ట్రియల్ కొన్నారు 700 రూపాయల్లో. స్వర్ణలత హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా అనుకుంటాను. ఐ డోంట్ థింక్ సో అండి. ఐ జనరలీ యూనో ఇటువంటి వాటికంటే ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఈ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ కానీ ప్రాక్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఎల్ఎన్టీ, నథింగ్ టు బీట్ దట్ అండి. ఐ మీన్ ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్ ఆర్ ఆల్వేస్ గుడ్. మనకి హోమ్ గ్రోన్ కూడా కొన్ని ఉన్నాయి, మేబీ అండ్ ఎన్సీసీ ఇటువంటివి కూడా దే ఆర్ షోయింగ్ సమ్ రీజనబుల్లీ గుడ్ స్ట్రెంగ్. పిఎస్పీ ప్రాజెక్ట్స్, పిఎన్సీ ఇన్ఫ్రా ఇటువంటివన్నీ కూడా రీజనబుల్లీ మంచి బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీస్. సో ఐ థింక్ ఇక్కడ నుంచి వాటిల్లోకి షిఫ్ట్ అయితే బెటర్. తర్వాత శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ కొనొచ్చా? కుంటుమల రమేష్. లాస్ట్ టైం లాస్ట్ బుల్ మార్కెట్లో బాగా పెరిగిన స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ లెవెల్లో నేను అనుకోవడం రీసెంట్గా మళ్ళీ లో నుంచి కూడా బాగా రికవరీ కావడం కూడా చూసాము. బట్ నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఇదే విధంగా పెరుగుతాయి అయితే అనుకోనండి. ఈ సెక్టర్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్స్. నా ఉద్దేశం ప్రకారం రీసెంట్గా 300 నుంచి 470 దాకా వచ్చింది, నెక్స్ట్ కొన్ని రోజులు పెరగొచ్చండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా దీనికన్నా వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. తర్వాత మెయిల్ శ్వేత అడుగుతున్నారు, గ్రాఫైట్ షేర్ని 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారట, తీసుకోవచ్చా? అలాగే ఫెడరల్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? గ్రాఫైట్ కూడా ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, బట్ ఇది హైలీ సైక్లికల్ ఇండస్ట్రీ. ఒక ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ఆఫ్ స్లంబర్, అంటే అంత బిజినెస్ ఆశాజనకంగా సాకుండా సడన్లీ లాస్ట్ ఇయర్ మంచి ప్రైస్ పెరుగుదలతో గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అంటారు వాటితో చాలా స్ట్రాంగ్ రికవరీ మనం చూసాం. కానీ హై నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 60-70% కరెక్ట్ అయిందండి. క్లోజ్ టు 1100 నుంచి అబౌట్ 450 జోన్లో ఉంది. సో కొనుక్కోవచ్చా? ఐ థింక్ ఇక్కడ అటెంప్ట్ అయితే చెయ్యొచ్చు, బట్ డెఫినెట్లీ మీరు ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత చూస్తే మేలండి. అట్లీస్ట్ మన కన్సిస్టెన్సీ తెలుస్తుంది. సో డెఫినెట్లీ ఈ క్వార్టర్ అయిన తర్వాత ఈ లెవెల్ ఉంటే మాత్రం కొనుక్కోండి. యూ కెన్ ఆల్వేస్ గెట్ దట్ 20-25% పర్ యానమ్. శ్రీనివాస్ వైజాగ్ నుంచి, అలహాబాద్ బ్యాంక్ 53 రూపీస్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అండి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇప్పుడే మనకు చూస్తున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అనేది వచ్చింది, ఈవెన్ పిఎస్సీ బ్యాంక్స్లో కూడా వచ్చింది. బట్ ఓవరాల్గా మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దండి. ప్రస్తుతానికి బాగా పడి మార్కెట్ పెరుగుతుంది కాబట్టి
ప్లస్ అలహాబాద్ బ్యాంక్ ఏంటంటే 52 వీక్ హైకి వచ్చిందండి, కాబట్టి ఇంకా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. చాలా తక్కువ పిఎస్సీ బ్యాంక్స్లో ఈ విధంగా ఉండడము, కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేసి క్లోజర్గా నేను కూడా 62 దాకా వెళ్ళొచ్చు. అక్కడ షార్ట్ టర్మ్ అయితే ఎక్స్ట్రా ఎగ్జిట్ కానీ. తర్వాత మెయిల్ నవీన్ అడుగుతున్నారు, రామ్కో ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఇట్స్ ఎ స్ట్రాంగ్ గ్రూప్ అండి, రామ్కో సిమెంట్స్, రామ్కో ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. సో ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ బై అట్ ద కరెంట్ ప్రైజెస్. దో ఇన్పుట్ కాస్ట్ కొద్దిగా వాళ్ళకి పెరిగినా కానీ ఐ థింక్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ సౌత్ ఇండియాలో, ఈజ్ వన్ ఆఫ్ ద, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అటువంటి ఏమీ లేని క్లీన్ గ్రూప్ అండ్ డీసెంట్ గ్రూప్ అండ్ గుడ్ మేనేజ్మెంట్స్. సో తప్పకుండా మీరు ఈ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని కంపెనీస్ కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి. యూ బైట్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్, మేబీ 10-12% ఏదైనా కరెక్ట్ అయితే యూ కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ ఆల్సో. లాస్ట్ మెయిల్ శ్రీనివాస్ అడుగుతున్నారు, పిఎన్బి అండ్ ఎస్ బ్యాంక్ ఈ రెండు కూడా 3 సంవత్సరాల కోసం కాంట్రాక్ట్ కొనుక్కోవచ్చా? పిఎన్బిని అయితే అవాయిడ్ చేయండి అండి. మీరు ఎస్ బ్యాంక్ని అయితే కొనుక్కోవచ్చు అండి, పిఎన్బి ఈవెన్ ఫైనాన్షియల్స్ బాగా వీక్ అయిపోయింది. పిఎస్సి బ్యాంక్లో మీరు వెళ్ళాలంటే ఎస్బీఐకి వెళ్ళండి, ఎస్ బ్యాంక్ని అయితే మీరు కొనుక్కోవచ్చండి. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్, కీప్ వాచింగ్ టీవీ 5.